దబ్బాక హాస్పిటల్లో వేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా కరోనా వ్యాక్సిన్ పట్ల ఉన్నటువంటి అపోహను తొలగించుకొని 45 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను. స్థానికంగా ఉంటున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా తమ గ్రామాల్లో 45 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరినీ కూడా కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకుని వచ్చి కరోనా నియమ నిబంధనల్ని పాటిస్తూ ప్రజలందరికీ సేఫ్ గా వ్యాక్సిన్ ని సాధ్యమైనంత తొందరగా వేయించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానిక సర్పంచులు గమనించాల్సిన విషయం, ఒకటే రోజు ఊరందరినీ తీసుకొని రాకుండా రోజు ఒకటి లేదా రెండు ఆటోల్లో 20 నుంచి 30 మంది, చిన్న గ్రామం అయితే 20 మంది, పెద్ద గ్రామం అయితే 30 మందిని తీసుకొని ఒకరోజు ముందు స్థానికంగా ఉంటున్నటువంటి పిహెచ్సి సెంటర్ డాక్టర్లకు కానీ లేదా దుబ్బాకైతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కానీ సమాచారం ఇచ్చి స్లాట్ బుక్ చేసుకుని వారు చెప్పిన సమయంలో వచ్చి భౌతిక దూరాన్ని పాటిస్తూ సామాజికంగా ఈ కరోనాను ఎదుర్కోవడానికి అన్ని రకాల నాయకులు, కార్యకర్తలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, అదే రకంగా సామాజిక బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వివిధ సంఘాల పెద్దలందరూ కూడా కరోనా వ్యాక్సిన్ ని ఒక యుద్ధంలాగా భావించి కరోనా వ్యాక్సిన్ వేయించడానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చైతన్యపరిచి వ్యాక్సిన్ వల్ల జరిగేటువంటి లాభాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్ని వ్యాక్సిన్ వైపు డ్రైవ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేశారు.